గోదావరి నుంచి పెన్నదాకా మహాసంగామానికి సర్కారు శ్రీకారం. అనుభవం సామర్థ్యమే కీలకం. జరుగుతున్నది ఒకవైపు గోదావరి నుంచి ఏటా 3,000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి, మరోవైపు కృష్ణా పెన్నాతో పాటు ఇతర నదులపై నిర్మించిన ప్రాజెక్టులు నీళ్ల కోసం నోళ్లు తెరిచి చూస్తున్నాయి. గోదావరి నుంచి పెన్నా వరకు ఒక్కో నదిని అనుసంధానిస్తూ వెళితే ఇక తిరుగుండదు, కరువుండదు. ఈ ఆలోచనతోనే ఒక మహాసంగామానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో చిన్న పెద్ద కలిపి 40 నదులున్నాయి. వీటన్నిటినీ అనుసంధానిస్తూ రావాలన్నదే ఆలోచన. పట్టుసీమ ఫలితంగా గోదావరి జలాలు కృష్ణమ్మ ఒడిని చేర్చారు. గోదావరి పెన్నా సంగామాన్ని 5 దశల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించారు. మరోవైపు ఉత్తరాంధ్రకు సంబంధించిన వంశాధార నగవలి పనులు 74% పూర్తయ్యాయి. జరగనున్నది కృష్ణా జలాలపై ఆశలు క్రమంగా వదులుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర సాగు తాగునీటి అవసరాలు తీర్చేందుకు నదుల అనుసంధానమే ఏకైక ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఈ ప్రక్రియకు విపక్షాల నుంచి ప్రతి దశలో ఆటంకాలు వ్యక్తమయ్యాయి. పట్టుసీమ ఎత్తిపోతలపై వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు ఆరోపణలు గుప్పించింది. వీటన్నిటిని లెక్క చేయకుండా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తుంది. ఈ స్ఫూర్తితోనే గోదావరి పెన్న అనుసంధానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. దీనికోసం 5 దశల్లో 83,796 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. దీనికి నిధులు సమీకరించాలన్నా ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లాలన్నా అనుభవం సామర్థ్యం విజన్ ఉన్న నాయకుడే అవసరం. తేడా వస్తే అంతే, మారిన ప్రభుత్వంతో పాటు ప్రాధాన్యాలు మారిపోవచ్చు. నదుల అనుసంధానం చిక్కుల్లో పడుతుంది. నదుల అనుసంధానానికి పోలవరం ప్రాజెక్టే కీలకం. ప్రభుత్వం మారితే ఈ ప్రాజెక్టు పరిస్థితి అంతే గందరగోళంలో పడుతుంది. ఓ ఆంధ్రుడా, ఆలోచించు.